కార్తీక పురాణం ఒకటో అధ్యాయం కార్తీక మహత్యమును గురించి జనకుడు ప్రశ్నించుట శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ మందలి ఆర్యావర్తనమునందు నైమిసారణ్యములు సౌనకాది మహామునులతో ఒక ఆశ్రమమును నిర్మించుకుని సకల పురాణములు పుణ్య చరితలు వారికి వినిపించుచు సూతమహాముని సూత మహాముని కాలం గడుపుచుండెను ఒకనాడు మునులు గురుతుల్యుడగు సూతుని గాంచి ఆర్య తమ వలన అనేక పురాణ ఇతిహాసములు వేద వేదాంగముల రహస్యములను సంగ్రహముగా గ్రహించినారం కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపగోరుచుంటివి కాన తమరు వ్రతము గురించి వివరించవలసిందని కోరి అంత నా సూత మహర్షి ఓ ముని పుంగవులారా ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయ్యగు బ్రహ్మను కోరుకొనిగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియచేసిన విధముగా ఆ గాథను వినిపించను అట్టి పురాణ కథను మీకు తెలియజేయదు ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటియేగాక వారు ఇహమందును పరమందును సకలైశ్వరములతో తులతూగుదురు కావున శ్రద్ధగా నాలకింపుడని ఇట్లు చెప్పాం పూర్వం ఒక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించుచుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకలైశ్వర్యములు కలగజేయునట్టిది సకల మానవులు భర్ణ భేదములు లేక ఆచరించదగినది శాస్త్ర సమ్మతమైనది సూర్యచంద్రులాదులు ఉన్నంత వరకు ఆచరింపబడది యగు వ్రతము వివరింపుడని పోను అంతటా మహేశుడు మందహాసమునర్చి దేవి నీ అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడింది దాన్ని ఇప్పుడు వశిష్ట మహాముని మిథిలాధీసుడకు జనక మహారాజునకు వివరింపబోచున్నాడు మిథిలా నగరం చూడుము అని నగరమును చూపెను అతట మిథిలా నగరములో రాకకు జనకుడు సంతసించి ఆర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై జల్లుకొని మహాయోగి మునివర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా దేహము నా ప్రజలు పవిత్రులమైన తమ పాద నా గేహము పవిత్రమైనది తమరిట కేలకు వచ్చిరో శెలవసంగుడు వేని వేడుకొని అందులకు వశిష్ఠుడు జనక మహారాజా నేనొక మహాయజ్ఞము చేతలచితిని కావున దానికి కావలసిన అర్ధబలము అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభిస్తుందని నిశ్చయించి చెటకు వచ్చితి అని పలుకగా జనుకుడు చంద్రమా అటులనే ఇతును స్వీకరింపుడు కానీ చిరకాలము నుండి నాకు ఒక సందేహము కలదు తమ బోటి దైవజ్ఞులను అడిగి సంశయము తీర్చుకోదలంచితం నా అదృష్టము కొలది ఈ అవకాశము దొరికింది గురురత్నమా సంవత్సరములో గల మాసములలో కార్తీక మాసమే ఏలనంత పవిత్రమైనది ఆ కార్తీక మాస గొప్పతనమేమి అని సంశయం నాకు చాలా కాలం నుండి ఉన్నది కావున తాము కార్తీక మహత్యమును గురించి వివరించవలసింది అని ప్రార్థించను వసిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి రాజా తప్పకని సంశయము తీర్చగలను నేను చెప్పబో వ్రత కథ సకల మానవులను ఆచరించదగినది సకల పాపహరమైనది అయి ఉన్నది ఈ కార్తీక మాసము హరిహర స్వరూపం ఈ మాసమునందాచరించు వ్రతము యొక్క ఫలము ఇంత అని కానిది వినుటకు కూడా అంతయే గాక వినంత మాత్రమే ఎట్టి నరక బాధలు లేక ఇహమందును పరమందును సౌఖ్యము పొందగలరు నీటి నీబోటీ సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకుంట ఉత్తమమైనది శ్రద్ధగా ఆలకింపమని ఇట్లు చెప్పసాగింది వశిష్ఠుడు కార్తీక వ్రత విధానము తెలుపుట ఓ మైలాసద్దీశ్వర జనక మహారాజా ఏ మానవుడైనను ఏ వాడైనను ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసములో సూర్యభగవానుడు తులరాశి ఎందుండగా వేకువజామున లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మాలు దేవతా పూజలు చేసినచ్చో దాని వలన అగణిత పుణ్యఫలము లభించును కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్రం నామార్చన శివలింగార్చన ఆచరించుచుండవలెను ముందుగా కార్తీక మాసమునకు అధిదేవత యొక్క దామోదరునకు నమస్కరించి ఓ దామోదర నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతము ప్రారంభించవలం కార్తీక స్నాన విధానము ఓ రాజా ఈ వ్రతమాచరించుచు దినములో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు శ్రీమన్నారాయణకు పరమేశ్వరునకు భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరల నీట మునిగి సూర్యభగవానుకు మొసంగించి పితృదేవతలకు క్రమ ప్రకారముగా తర్పణమును నర్చి గట్టుపైన మూడు దోశళ్ళు నీళ్లు పోయవలేను కార్తీక మాసములో పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనాను స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును తడిబట్టలు వీడి మడి బట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పుష్పమును తానే స్వయముగా కోసి తెచ్చి నిత్య దీపధూప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకొని గంధము తీసి భగవంతునకు సమర్పించి తాను బొట్టుగా పెట్టుకొని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద కానీ దేవాలయమునందు కానీ లేక రావి చెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణమును చదవలేను ఆ సాయంకాలము శివాలయం నందు కానీ ఈ విష్ణాలయమునందు గానీ లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తరువాత తాను భుజింపవలను మరునాడు మృష్టాన్నముతో భూతతృప్తి చేయవలను ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మ మందును చేసిన పాపములు పోయి మోక్షమునకు అర్హులవుదురు ఈ వ్రతము చేయుటకు అవకాశము లేనివారు వ్రతము చేసిన వారిని చూచి వారికి నమస్కరించచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును ప్రథమోధ్యాయము మొదటి రోజు పారాయణము సమాప్తము